దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ క్రీస్తు నామం మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా బాగున్నారని మేము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు బాగోలేము కానీ దేవుని కృపను బట్టి ఈ దినమిచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలని ప్రతినిత్యం ప్రార్థించుకోవాలి దేవా ఈ దినమిచ్చినావు నేను చూసే భాగ్యం ఇచ్చినావు ఈ దినము మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వంద స్తోత్రాలని ఎప్పుడైతే మనం స్థుతులు చెల్లిస్తామో దేవుని కార్యాలు మన పట్ల జరిగిస్తాడు దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రతినిత్యం మనతో ఉండే దేవుడు అలాంటి దేవుణ్ణి మనము మరి కూర్చుని స్థుతించడానికి ఆయన సన్నిధిలో ఉండడానికే దేవుడు మరొకసారి ఈ తరుణాన్ని ఇచ్చిన అదేవతి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను ప్రార్థించుకుందాం సకలాస్త్ర వచ్చిన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్థుతింపబడను కాక నీవు అద్వితీయుడవు మహాగనుడవు రాజరాజ జీవమిచ్చివాడ జీవాధిపతి నీకే స్తోత్రమయ స్తోత్రమయ మట్టి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు నీకు స్తోత్రాలు మంటి ఘటములో నీ మహిమ ఐశ్వర్యం ఉంచినావు నీకు స్తోత్రాలయ్య నీ కొరకు బ్రతకడానికి నీ కొరకు జీవించడానికి మమ్మల్ని లోకంలో బ్రతకనిచ్చినావు నీకు స్తోత్రాలు అనేక మంది వేదంలో బాధలో దుఃఖంలో అవమానంలో ఎంతోమంది ఉన్నారయ్యా తల్లిదండ్రులు లేక బిడ్డల్ని పోగొట్టుకొని తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక ప్రభా ఎంతోమంది అల్లాడిపోతున్నారయ్యా వారందరినీ కంకరించమని ప్రార్థిస్తున్నాం చీకటి శక్తుల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు వందనాలు మమ్మల్ని కాపాడేవాడు కునవు నిద్రపోను ఆయన అందుని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇక బలహీనరాలిని ప్రభా నీ బలముతో నింపమని ప్రార్థిస్తున్నాను శక్తిహీనురాలిని నీ శక్తితో నింపి ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడమని మాట్లాడేది నేను కాదయ్యా మీరే నన్ను నీ సిల్వ చాటుకు మరుగుపరిచి ప్రభా మా ద్వారా మీరందరితో మాతో మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి అమ్మాయి అమ్మను దేవునికి మహిమ కలుగును కాక దేవుడు ఈ దినాన్ని పోయిన వారం కూడా మనము దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడు ఎలాగ ఆశీర్వదించబడను మనము చదువుకుంటూ ఉంటాం ఎప్పుడైనా కానీ ఏ విషయాల్లో కానీ ఏహో ఎందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడను అని అవును ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు కావాలంటే డబ్బుంటే ఆశీర్వాదాలు రాదు బంగారం ఉన్న ఆశీర్వాదాలు రావు ఈ లోకమంతను సంపాదించుకున్న ఆశీర్వాదాలు రావు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ దేవుడు ఆశీర్వాదాలు మనకిస్తాడు కాబట్టి ఈ దినాన్ని మరి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఐదు వచనం ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించను ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు హాలూయ్య హాలూయ్య ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి ఎవరికైతే ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారు కొన్ని వానికి ఆయన అంగీకరించను హాలూయ హాలూయ ఎప్పుడైతే మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఆయనకు భయపడి జీవించినప్పుడు ఆయన మనకి ఆయన మనల్ని అంగీకరిస్తాడట అందుకే సుక్రీస్తు అందరికీ ప్రభు లోక రక్షకుడు ఆయన మన పాపాల నిమిత్తము మన కొరకు యాగం అనుభవించి మన కొరకు మనల్ని ఆయన మయంతో కూర్చుండబెట్టడానికి కొరకు ఆయన మన కొరకు మరణించిన దేవుడు గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు కాదు కానీ ఏసై ఒక్కడే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు దేవుడు రౌక రక్షకుడు రక్షించేవాడు మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవాడు మనల్ని కనికరించేవాడు మనల్ని చూసే దేవుడు ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలవాడు భయము భక్తి భయం వేరు భక్తి వేరు భక్తి అంటే తెలుసు మనకి భయం అంటే దేవుడు ఉన్నాడు అమ్మో నన్ను చూస్తున్నాడు నేను ఆయనకు మంచి పనులు చేయాలి అమ్మో ఏది చేస్తున్నా ఏ దేవుడు నన్ను చూస్తున్నాడని ఎప్పుడైతే భయపడతావో భక్తి వస్తుంది భక్తి ఎట్లంటే మన పూర్వీకులందరు మన తల్లిదండ్రులు అందరూ ఇగో దేవుని ఎలా ఇలా గుండాలి గుడికి వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి భక్తి అది భక్తి ఉట్టి పై పైకి మాత్రమే కానీ భయంతో కూడిన భక్తి వేరు అందుకే ఎహో అయింది భయభక్తులు కలవాడు ఇలాగా అసలు భయము భక్తి మన బైబిల్లో ఎంతోమందిని మనం చూస్తున్నాం భయము భక్తి కలిగిన వాళ్ళు కానీ మనకి క్రిస్టియన్స్గా పిలువబడుతున్నాం కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ భయం లేదు భక్తి ఉంది అంటే వెళ్ళాలి గుడికి వెళ్ళాలి ఏదో వంతుకు ప్రార్థన చేసుకోవాలి ఏదో వంతుకు బైబిల్ వాక్యం వినాలి ఏదో వినాలి కానీ అప్పుడు పూర్తికే వినాలి మనం మర్చిపోవాలి అవి వారమంతా మనం మనకి అనుసరించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడని మన బిడ్డలను ఆశీర్వదిస్తాడని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుని ఎందుకు భావి కలిగి జీవిస్తావు ఆయన అంగీకరింపబడతాడు ఆయనకుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యహో భావి కలిగి ఆయన జీవించాడు ఆయన అందుకే కుమారునిగా అంగీకరించబడ్డాడు మరి నువ్వు కుమారునిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడవా దేవునిలో నువ్వు జీవించవా ఎన్ని రోజులు మనము మన ఆయుష్ తెలుసు కదా అంతలో కనపడే అంతలో మాయమైపే ఆవిరి వంటి మన ఆయుష్ కొరకు ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నాం ఎప్పుడు చెప్తాను నేను ఏమని చెప్తానంటే ఈ బ్ర లోకంలో బ్రతికున్నంతకాలం ఈ శరీరానికి ఏయో రోగాలు బాధలు వేదనలు దుఃఖాలు అవమానాలు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే చింత 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 వేదన కలుగుతూ ఉంటుంది కానీ ఎవరో నా చింత అంతా తీసివేయాలి అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి నా కొరకు చేయండి అంటారు ఈ ఫోన్ కాల్స్ ఈ ఎక్కడైనా నేను చూస్తూ ఉన్నాను ఎంతోమంది కూడా చెప్తూ ఉంటారు ఏమని అంటే వాక్యం వినరు దేవుని ఎందుకు భయం కల భక్తితో ఏదో కూర్చుంటారు అమ్మ మీరు నా కొరకు ప్రార్థన చేయండి అంటారు మరి నువ్వెప్పుడు ప్రార్థన చేసుకుంటావు నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటావు నువ్వెప్పుడు ఆయనకు కరెక్ట్గా జీవిస్తావు నీతిగా ఎప్పుడు జీవిస్తావు యథార్థంగా ఎప్పుడు జీవిస్తావు ఆయన కొరకు ఎప్పుడుగా సాక్షిగా ఉంటావు ఇవన్నీ నువ్వు మనం నేర్చుకోవాలి కానీ మనం నేర్చుకోం కానీ అందుకే అంటున్నాడు హోవాకు భయపడు భయపడవారులారా వాక్యమునకు భయపడవారులారా ఆయన మాట వినుడని యశయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయము ఐదో వచనంలో ఉంది ఏవో వాక్యమునకు భయపడివారులారా ఆయన వాక్యానికి భయపడాలి ఆయనకు భయపడాలి నువ్వు కూర్చున్నా లేచినా నువ్వు ఏం చేస్తున్నా నేనేం చేస్తున్నానని భయపడాలి నాకు మా తల్లి చాలా భయపెట్టిచ్చేసి ప్రతి విషయంలో ఎంత భయపెట్టిచ్చేస్తుంది అంటే ఏదో నా సినిమా పాట వస్తున్నప్పుడు నేను ఏంగి ఉన్నప్పుడు సినిమా పాటలు వస్తున్నప్పుడు నువ్వు సినిమా పాట పాడుతున్నావు కానీ దేవుడు వచ్చి ఆయన వచ్చి సినిమా పాటలు పాడుతున్న వాళ్ళని ఇక్కడనే ఉంచేస్తాడు ఆ పర దేవుని ఆత్మ వస్తే దేవుడు వస్తాడు దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతారు ఎత్త మరి నీకు అది ఇష్టమా అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి అదే భయంలో పెంచింది భయం పెంచింది భక్తిలో పెంచింది మా తల్లి అందుకే ఇప్పటికీ కూడా ఆ భయం అనేది భక్తి అనేది మా ఇగో ఈ ఈరోజు మీ దగ్గర నిలబడి ఇగో వాక్యాన్ని అందిస్తున్నా నా బిడ్డలకు అదే నేర్పించిన నా నలుగురు బిడ్డలకి దేవుడు అంటే ఉన్నాడు అని భయం నేర్పించిన కాబట్టి మనమేం నేర్పిస్తున్నాం మనం నేర్పిస్తున్నామా మనం నేర్చుకోము మన బిడ్డలకు నేర్పించాము నాకు తెలుసు ఒక తల్లి ఏం చేస్తారు తెలుసా టీవీ దగ్గర కూర్చుంటుంది తన బిడ్డల్ని కూడా టీవీ దగ్గర కూర్చుని సీరియల్ని చూస్తూ ఉంటుంది తను సంతోషపడుతుంది తన బిడ్డల్ని సంతోష పెట్టిస్తుంది అది కాదు కదా అదే దేవుని సన్నిధిలో కూర్చో దేవుని పాటలు పాడు దేవుని వాక్యం విను దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలయ్యా నాకు చేత కాదయ్యా ఈ లోకంలో భయంకరంగా ఉందయ్యా పేపర్ చూస్తున్న బిడ్డ బిడ్డ టీవీ చూస్తున్నావు యూట్యూబ్లు చూస్తున్నావు అన్నీ చూస్తున్నావు ఎంత భయంకరంగా ఉన్నది మన బిడ్డలకి ఏమన్నా భద్రత ఉన్నదా భద్రతని ఇయ్యాలంటే సంతానం కలగాలంటే అభివృద్ధి పరచాలంటే ఆయనకు నువ్వు భయపడి జీవిస్తే దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు భయపడవద్దు ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద ఉండాలంటే మనం దేవునికి భయపడాలి అందుకే అంటున్నాడు మనం నిజంగా అందుకే శ్రీ అగ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో సైన్యముల కథపతి ఏ హోవా పరిశుద్ధుడు అనుకున్నాడు మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగుడు పడాలి ఆయన కోసం అయ్యో నేను భయపడతలేను అయ్యో నేను భక్తితో లేను అయ్యో నా జీవితం ఏమైపోతుంది నేను మరణిస్తాను కదా అది శాశ్వతమైంది కదా అది ఖచ్చితంగా ఈ లోకాన్ని పుట్టిన ప్రతి మానవుడు మరణించవలసింది కాబట్టి నేను మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననేది భయం లేకపోతే ఏం ప్రయోజనం నా ప్రివిడ అందుకే ఆయన మాతృసు వార్త పదవాజం ఇరవై ఎనిమిదవ వచ్చులు కాబట్టి మీరు భయపడకుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి మనం భయపడేది ఏంటంటే ఈ లోకంలోనే మనుషులకు భయపడిపోతుంటాం అయ్యో మన శరీరం చంపేస్తారేమో మనం ఇట్లయిపోతుంది ఏమో అలాగైపోతుంది ఏమని కానీ బైబిల్ వాక్యం చెప్తున్నది ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచే గలవానికి మిక్కలు అన్నాడు కాబట్టి మనం ఎవరికి భయపడాలి ఆత్మ నరకంలో పడిపోకుండా ఉండడానికి కొరకు మనం దేవునితో ఉండడానికి కొరకు మరి మా ఆయన కోసమే భయపడాలి నా ప్రిబిడ్డలారా అందుకే లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం నాలుగవ ఆరవ వచనంలో నా స్నేహితులైన మీతో చెప్పినది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమో చేయనేరని వారికి భయపడుకుడి చంపిన తర్వాత నరకంలో పడద్రోహిశ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో అన్నాడు కాబట్టి మనం ఇంకా దావిది ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎనభై ఆరవ కీర్తన పదకొండు వచ్చనంలో దేవుని నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకాదృష్టి కలగచేయుము అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన కూడా ఈ లోకంలో ఎప్పుడు చెప్తాను ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎలా భయపడ్డాడు ఎలా జీవించడో మనకు తెలుసు అందుకే ఎబ్రియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినముల శరీరదారైన దినమల్లో మహారోదనతోనూ కన్నీలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడింది నువ్వు అంగీకరింపబడాలని లేదా వచ్చినప్పుడు నువ్వు నీ కుటుంబం అంతా ఎత్తపడాలని లేదా నువ్వు భయం కలిగితే మీరిద్దరు భార్య భర్తలు ఇద్దరు భయం కలిగి దేవుని యందు ప్రార్థించుకుంటే బైబిల్ చదువుకుంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు వస్తాడు మీ బిడ్డలు నేర్చుకుంటారు మనం తెలుసు మన చిన్న పిల్లలు ఎట్లా ఆడతారు మా అమ్మ నాన్న ఆటలు కూడా మనం కూడా ఆడుకున్నాం కదా అవన్నీ నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి నేనైతే చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రుల దగ్గర నేను నేర్చుకున్నాను అదే నా బిడ్డలకి నేను అదే నేర్పించిన నా ప్రియబిడ్డ నువ్వేమి నేర్పిస్తున్నావు టీవీ దగ్గర కూర్చుంటున్నావు సీరియల్ నేర్పిస్తున్నావు యూట్యూబ్లు పిల్లలు ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నావని గమనిస్తున్నావా దేవునికి భయపడుతున్నావా ఆయన ఎందుకు భయభక్తులు కలవాడు అందుకని ఏహో వాయందు భయభక్తులు కలవారికి ఐశ్వర్యం ముప్పై అశయ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరవ వచనంలో జ్ఞా ఏహోవాయందలి భయము జ్ఞానానికి ఉన్నదని దీర్ఘాయువు కలుగుతుందని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఉన్నాయో రిఫరెన్స్లు ఎన్నో చెప్పొచ్చు కానీ ఇంకా ఆయన నెమ్మది లేకుండా విస్తార ధనం ఉండు కంటే యహోవాయందులు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలని సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పదహారవ వచనంలో ఉన్నది యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానభ్యాసనముకు సాధనము సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై మూడవ ఉన్నది ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకునని సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఉంది చూసారా తృప్తి మనకి జీవితంలో తృప్తి కావాలి అవి కావాలి ఈ కావాలని ఏయో తప్పుడు మార్గాలు వెళ్తుకుంటూ ఉంటాం కానీ అది కాదు నా ప్రిబిడ్డ దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడు ఆయుష్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సమస్తాన్ని నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ఐశ్వర్యం దేవుడు ఇస్తానన్నాడు ఘనత మహిమ ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయన్నాడు పోయిన వారు మనం అనుకుంటాం కొన్నేళ్ళు దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉన్నందున ఓ వారి స్నేహితులందరినీ పిలిపించుకొని దేవుని వాక్ ముఖ్యమైన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఇష్టం లేదా ప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు ఆయన అకస్మాత్తుగా ఆయన వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడద్దా ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవా నీ బిడ్డలు నువ్వు ఉండరా ఆలోచించిన ప్రిబిడ దేవుడు ఈ దినానికి తరుణం ఇచ్చినాడు ఎప్పుడు ఆలోచిస్తావు ఎప్పుడు దేవుని ఎందుకు భయం కలిగి ఉంటావు భక్తి కలిగి ఉంటావు ఎప్పుడు నీ బిడ్డలకు మంచి మార్గాన్ని నేర్పిస్తావు నా ప్రివిడ ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఇది నాన్ను అడుగుతున్నాడు కాబట్టి ఆయనను నిత్యం ఆయన ఎందుకు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినప్పుడు పాపలను చూచి నీ హృదయమునందు మత్సరపడకము నిత్యము యహో ఆయందు భయభక్తులు కలిగి ఉండము నిశ్చయంగా ముందు గతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు అన్నాడు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరవచనలో ఏ హోవైంది భయభక్తి కలిగి ఉండట బహుధైర్యం పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్నానం కలదు అ ఆశ్రయ స్థానం కలగదనంటే కలిగిందనంటే ఆయన ఎందుకు భయభక్తులు ఇవన్నీ మన బైబిల్ అంతా చూస్తాం సామెతల గ్రంథంలో అందరూ ఏహో ఆయన భయభక్తులు కలిగి భక్తిహీనుల మార్గం నీతిమంతుల మార్గం యథార్థవంతుల మార్గం ఏ రీతిగా ఉంటుందో మనం బైబిల్లో చూస్తున్నాం నా ప్రేమిడ చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నావు సండే స్కూల్లో వింటున్నావు చర్చిలో వింటున్నావు టీవీ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా నీకు భయం కలగలేదా దేవుడు అంటే భయం ఉన్నాడని గుర్తిస్తలేవా దేవుని ఎంత భయం కలుగుండు దేవుని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ మనం ఈ దినాన్ని నేర్చుకోవాలి నిర్గమకాండము మొదట అధ్యయము పదిహేను నుంచి చదువుతున్నాం ఐగుప్తి రాజు శిప్రా పుయాని హెబ్రియల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి ఆడదైనలా దాన్ని బ్రతకనియడని వారితో చెప్పాను అయితే ఆ మంత్ర సానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియగా బ్రతకనిచ్చారు చూసారా ఎవరికి భయపడ్డా రాజుకి భయపడ్డరా రాజుకి భయపడలేదు అస్సలే మంత్ర సానులు దేవునికి భయపడి నువ్వు దేవునికి భయపడుతున్నావా అధికారులకు భయపడుతున్నవేమో నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా ఇందాక నేను చదివినా నీతిగా బ్రతికినప్పుడు ఆయన అంగీకరిస్తాడని మనం నీతిగా యథార్థతగా దేవుని నింది భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ వాళ్ళు అలాగే చేశారు రాజుకు భయపడలే దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడ్డారు బాగ బ్రతకని ఇచ్చాడు రాజు పిల్స్ అడిగాడు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారయ్యా మేము అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా వాళ్ళు ముందే కాన్పెట్ల మీద కాన్ప అయిపోతున్నది అబద్ధం చెప్పారు కానీ దేవుని దృష్టిలో నీతిగా బ్రతికినరు అందుకే దేవుడు వాళ్ళని చూడండి ఇరవై వచనంలో దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసను ఆ జనములు విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగ చేసిన నీకు వంశాభివృద్ధి కలుగ చేయాలంటే ఈ లోకం డబ్బు కాదు ఈ లోక ఆశలు కాదు ఏది కాదు కానీ ఆయనకు భయపడితే నీ వంశాభివృద్ధి కలిగ చేస్తాడు నీకు మేలు కలుగ చేస్తాడు నువ్వు దీని భూమి మీద అనేక దినాలు బ్రతుకుతావు ఆయనతో నువ్వు జీవించుతావు ఈ లోకం బ్రతకడం కాదు కానీ దేవునితో నువ్వు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు దేవునితో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇంకా చూద్దాం ఫిబ్రవరిలో పుట్టిన ప్రతి కుమార్ని ఏమన్నా కూడా వాళ్ళు వేయలేదు కాబట్టి ఆ మంత్రస్థానలు దేవునికి భయపడినందున ఆయనకు వారికి వంశాభివృద్ధి కలిగ చేసాను ఈ దినాల్లో స్త్రీలు దేవునికి భయపడతలేరు అస్సలు భయపడతలేరు దేవుడు ఉన్నాడని భయపడతలేరు నా ప్రిబిడ్డ నువ్వు భయపడితే ఆ మంత్రస్థానలు దేవునికి భయపడ్డారు రాజుకి భయపడలేదు లోకానికి భయపడలేరు ఏ మాయన పర్వలేదు దేవుడు నన్ను చూస్తున్నాడు నా ప్రిబిడ్డ ఎప్పుడైనా ఆలోచించవా దేవుడు నిన్ను చూస్తున్నాడు అందుకే ఆయన కలి దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది నువ్వేం చేస్తున్నావో నువ్వు కూర్చున్నా బయటికి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఏం చేస్తున్నా నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావో కూడా దేవుడు చూస్తున్నాడు నువ్వు భయపడవా నీ బిడ్డలు వంశాభివృద్ధి పొందడానికి నీకు ఇష్టం లేదా తప్పకుండా దేవుడు చేస్తాడు అందుకే కీర్తనల గ్రంథం నూట పదిహేనవ కీర్తన పదకొండవచనంలో ఏహో ఎందు భయభక్తులు గలవారులరా ఏహో వాయందు నమ్మకేంచుడి నమ్మకం ఉంచాలి అందుకే నూట పదిహేనో కీర్తన పదమూడవ వచనంలో పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఏహోవా ఆశీర్వదించను నీ బిడ్డలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు ఆశీర్వదించబడాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశీర్వదించాలని లేదా నీకు ఎంతసేపు ఫోన్ చేస్తుంటారమ్మా నాకు ఇది ఉన్నది నువ్వు భయభక్తులు కలుగుండు ప్రార్థన చెయ్యి ఉపవాసం చేయి కన్నీరు కాచు దేవుని బ్రతిమలాడుకో దేవుడిని పట్ల అద్భుతం చేస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉండు నీతిగా బ్రతుకు దేవుడు ఆ మంత్రస్థానలు నీతిగా బ్రతకలేరా ఆ మంత్రస్థానలు దేవునికి భయపడలేదా వాళ్ళ పనిలో కూడా దేవునికి భయపడ్డారు నువ్వు భయపడుతున్నావా నీ ఆఫీస్ పనిలో భయపడుతున్నావా దేవుడు చూస్తున్నాడని భయం ఉంటే తప్పకుండా నీ కుటుంబాన్ని అభివృద్ధి పొంది చేస్తాడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన దేవుడు జీవం గల దేవుడు మన దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు ఘనత ప్రభావాలు మహిమలు సమస్తము ఆయన ఇచ్చే దేవుడు ఆయన పాదాల దగ్గరికి రావాలి ఆయనను నమ్మాలి నమ్ముట నీ వల్లైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం అన్నాడు నమ్మాలి ఆయన ఉన్నాడని భయపడాలి ఆయన ఉన్నాడు నన్ను చూస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ బిడ్డల్ని భయంలో పెంచుతావు నువ్వు భయపడతలేవు ఇప్పుడు ఆ లాస్ట్కి దొంగ అడుక్కున్నాడు కదా క్షమాపణ అడుకుంటా అది కాదు బిడ్డ తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంది కానీ తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదు నా బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ కార్యాలు జరిగించాలంటే నీ పట్ల ఆయన అద్భుత కార్యాలు జరిగించాలంటే నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే ఆయన భయపడి జీవించు ఆ మంత్ర భయపడ్డారు అందుకే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు ఏహో భయభక్తులు కలిగి ఉంటా చెడుతనం నసహించుకుంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటియు లెస్సైన జ్ఞానమునిచ్చిటియు నా వశం అన్నాడు అలలుయ్యా అలలోయ ఆయన ఆశ్రయించుకుంటాడు మనం ఏ దుర్మార్గ చేస్తున్నాం మనం ఆయనకు ఆ ఇష్టమైన కార్యాలు ఏం చేస్తున్నామో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే దేవుడిని పట్ల కార్యాలు జరిగిస్తాడు ఆయన అద్భుతాలు చేయగల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మహోన్నతుడు అందుకన్నా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించిన అపస్తుల కార్యములు పదవచ్చే ముప్పై ఐదు వచ్చినాం కాబట్టి నువ్వు అంగీకరించబడాలంటే నీ కుటుంబం అంతా అంగీకరించబడాలంటే ఆయనకు భయపడి జీవించు బిడా దేవుడు నాడని భయపడు మనుషులకు భయపడకు అందుకే అంటున్నాడు ఆత్మను శరీరాన్ని చంపు నరకంలో పడేసేవానికి నువ్వు భయపడాలి అంటున్నాడు మనం ఏం చేస్తాం శరీరానికే భయపడిపోతాం నిలబడి అమ్మ నువ్వు నిజంగా దేవుని కుమార్తె కదా నువ్వు క్రైస్తవురా అబయబే కాదండి నేను ఏదో అలా వెళ్తున్నాను గుడికి నేను దేవుని నమ్మకలేదండి అంటారు దేవుని నమ్ముకుంటే తప్పేం లేదమ్మా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అన్ని అన్ని ఐశ్వర్యాలు సమస్తం నీకు ఇవ్వగల గొప్ప దేవుడు మహోన్నతుడు వాళ్ళు భయపడ్డారా క్షిప్రాపుయ్యలు భయపడ్డరా భయపడలేదు దేవుని దృష్టిలో అందుకే వాళ్ళు ఇద్దరు ఏకీభవించారు ఇద్దరు ఇద్దరు స్త్రీలు ఏకీభవించడం అంటే మనకు తెలుసు ఈ లోకల్లో ఎవరైనా ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారో ఉండరు ఇద్దరు మాట మీద ఉంటారు కానీ మళ్ళీ పక్కింటి వాళ్ళకి పోయి ఏ ఆమె అట్లా చేసిందబ్బా ఇట్లా ఉన్నది మన మీద కానీ వాళ్ళ దేవుని పనిలో వాళ్ళ దేవుని దాంట్లో ఇద్దరు ఏకీభవించారు కాబట్టి ప్రార్థనలో మనం ఇద్దరం మనం ఇద్దరు ఎవరైనా కూర్చున్నారనుకోండి ఇద్దరు స్త్రీలు కూర్చుంటే వేరే ఇంటి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుకుంటాం వేరే సంగతులు మాట్లాడుతుంటాం కానీ అది కాదు ఇద్దరు దేవునికి భయపడి జీవించినట్లు మనం చూస్తున్నాం దేవునికి భయపడి వారు చేసినట్లు మనం చూస్తున్నాం దేవుని పనులు ఇద్దరు ఏకీభవిస్తున్నారా దేవుని సేవలో ఇద్దరు ఏకీభవిస్తున్నారా ఏం పనులు ఏకీభవిస్తున్నారు చెడు కార్యాలకు ఏకీభవిస్తున్నారా నా వద్దు నీకు వంశాభివృద్ధి కలిగి చేయాలంటే నీ కుటుంబం మేలుతో నింపబడాలంటే నివాహ కార్యాలు జరిగించాలి ఆయనకు భాయము భక్తితో నువ్వు జీవించినప్పుడు దేవుని పట్ల కార్యాలు చేస్తాడు గొప్ప నశించిపోచున్న ఆత్మల సంపాదన కొరకు నువ్వు ఇద్దరు ఏకీభవిస్తున్నారా ఎక్కడ కూర్చొని ఇద్దరు వేరే వేరే మాటలు మాట్లాడతారు ప్రభు కొరకు మాట్లాడుతున్నావా ఇగో నేను ఎంత వయసు అయినా కూడా నేను దేవుని స్వార్త ప్రకటించాలని దేవుని కొరకు అనేక ఆత్మల్ని రక్షించాలనే తపనతో ఇగో మీ ముందట నిలబడి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను నా ప్రియబిడ్డ దేవుని కొరకు టైం అయిపోతున్నది ఆయన త్వరగా రానే ఉన్నాడు ఆయన భూమి మీదకి రానే ఉన్నాడు ప్రతిఫలం ఇవ్వడానికి రాని ఉన్నాడు పని పని ప్రతి చెట్టు ఆయన నరికి వేయడానికి రానే ఉన్నాడు ఓ దేవుడు నీతో మాట్లాడతానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నా ప్రియబిడ్డ ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలో ఉండు ఆయన ప్రార్థించు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే ఇతని హింసించడానికి కొరకు ఇతన్ని బాధ పెట్టడానికి కొరకు ఇద్దరు ఏకీభవిస్తున్నారేమో వద్దు బిడ్డ నా ప్రిబిడ్డ ఇద్దరు ఏకీభవించకండి దేవుని భయంలో ఇద్దరు ఇద్దరు కలిస్తే ఇద్దరు కలిసి మోకరించండి ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మీ భర్త కొరకు ప్రార్థన చేయండి లోకం కొరకు ప్రార్థించండి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించండి దేవుడు మీ పట్ల అద్భుతకారు మీ సంతానాభివృద్ధి కలగ చేస్తాడు మీ పనిలో దేవుని కొరకు ప్రార్థించండి దేవుని కొరకు నిలబడండి ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆయన నీ కొరకు నిలబడతాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అందుకే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన దుష్టక్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై ఏహో వా సన్నిధి వారికి విరోధం ఉన్నది హాలూయ్య ఆల లూయ దుష్టక్రియలు చేస్తున్నామేమో పరీక్షించుకో ది నన్ను దేవునికి ఇచ్చాడు నువ్వు ఆయన కొరకేం చేస్తున్నావు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా ప్రార్థిస్తున్నావా బతిమలాడుకుంటున్నావా ఉపవాసం ఉంటున్నావా కన్నీరు కారుస్తున్నావా ఏం చేస్తున్నావు కుక్కదానికే కాకపోతే నీ ఫ్రెండ్ అని పిలుచుకో నీ తోటి వారిని పిలుచుకో కూర్చొని ప్రార్థన చేయి దేవుని నామ నెరగకుండా నశించిపోతున్నారయ్యా వారిని కనికరించు వారిని మార్గంలో నడిపించని ఎన్నడైనా ప్రార్థన చేసావా బిడ్డ నువ్వు ప్రార్థన చేయవారు అందరి కొరకు నీ భర్త మారడానికి కొరకు నువ్వు ప్రార్థన చేయి నువ్వు నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు దేవుడు సంతనాభివృద్ధి చేస్తాడు ఆయన కలిగి చేసే దేవుడు నీతో మేలు చేసే దేవుడు మన దేవుడు కీడి చేసే దేవుడు కాదండి మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు చంపే దేవుడు కాదు మన దేవుడు కూర్చోంటే కూర్చోపెట్టే దేవుడు కాదు మన దేవుడు జీవం గల దేవుడు ఆలలుయ్య మన దేవుడు జీవం గల దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు గుడ్డివాడు కాదండి మన దేవుడు చూచున్న దేవుడు మన దేవుడు మూగవాడు కాడు ఆయన మనతో మాట్లాడతాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆత్మస్వరూపి మన దేవుడు హాలెలూయ హాలెలుయ ఆత్మస్వరూపుగా మన మధ్యన ఉన్న దేవుడు నీకు అద్భుతాలు జరిగిస్తాడు హాలెలూయ హాలె లూయ కార్యాలు జరిగించే దేవుడు మనతో ఉండే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మనతోను మనం చూస్తున్నాం ఆ కార్యముల ఐదో అధ్యాయము ఇక్కడ దేవుడు వాళ్ళ సంతానాభివృద్ధిని కలిగ చేశాడు మేలు చేశాడు కానీ ఇక్కడ అననీయ సప్పేరాలు ఉన్నారు ఇద్దరిని మేము ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను క్షిప్రా పూయాలు దేవునికి బాయపడి వారి పనిలో నమ్మకంగా ఉన్నందున సంతానాభివృద్ధి కలగ చేస్తాడు ఇక్కడ మనం చూస్తున్నాం అననీయ సప్పేరాలు ఐదవ అధ్యాయము మనం చూస్తాం అపోస్తుల కారం కారంలో అపోస్తుల పాదాల దగ్గర చాలా స్థిరాస్తులు అమ్మి అక్కర గలవానికి పంచిపెడతా ఉన్నారు మనకు తెలిసి అంతా ఇదంతా అననీయ సప్పేరాలు వాళ్ళు కొంత ఫలమును మరి దాచిపెట్టుకొని అమ్మారు వాళ్ళు ఎంతకు అమ్మారు అంటే మనకు తెలుసు అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయం మొదటి వచనంలో చెత్తాను అననియాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పేరతో ఏకమై పొలం అమ్మను భార్య ఏరుకునే వాడు దాని వెళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుని పాదములు ఎద్ద పెట్టాను అప్పుడు పేతురు అననియా నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీ మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితేవని చెప్పండి చెప్పాను చసరా మనుషులతో అబద్ధాలు ఆడేస్తామేమో కానీ దేవునితో అబద్ధం పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు ఎందుకే గిభవించారు కింద అక్కడ మనకి తెలిసి ఏమైందో ఏమైందో మరి భార్య కూడా చిన్నసిపోర ఆమెకు తెలియకుండానే ఇద్దరు అమ్మేరు తెలిసి మరి భార్య అన్న చెప్పాలి కదా అయ్యో ఎందుకయ్యా మనం అమ్మినాం కదా మొత్తం తీసుకుని పోయి ఇచ్చేద్దామయ్యా అప్పులు పాదాల దగ్గర పెట్టేద్దాం అని అన్నారా అనలేదు కొంచెం దాచుకున్నారు ఎందుకు రేపు పోషించలేడా దేవుడు మనల్ని రేపు పోషిస్తాడు తప్పకుండా రేపు ఆయన ఇచ్చే దేవుడు సమస్తం ఆయనది ఆయన గొప్ప దేవుడు అండి మనం దాచుకోవాల్సిన అవసరం లేదు ఆయన పోషిస్తాడు నడిపిస్తాడు అభివృద్ధి పొందిస్తాడు మేలు చేసే దేవుడు చేసే దేవుడు కాదు మన దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి అందుకని ఎబ్రవరిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదే వచ్చిన మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా నువ్వు ఉపచారం చేయించున్న చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచటకు దేవుడు అన్యాయస్తుడు కాడు హాలె లుయ్య గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిది నీ నామమునకు భయపడి వారిని తగిన ఫలము ఇచ్చటూ గొప్పవారి కొద్ది వారినేమిని భూమిని నశింప నశింప నశింపచేయటకు సమయము వచ్చి ఉన్నది హాలెలుయ్య హాలెలుయ్య దేవునికి మహిమ కలుగును కాక నా ప్రియుడ వాక్యం వింటున్నా క్షిప్రా పుయ్యలాగా జీవించాలనుకుంటున్నావా అని నీ అస్స పేరలాగా జీవించాలనుకుంటున్నావా నువ్వే నిర్ణయం చేసుకో దేవుని ఎందుకు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబానికి అభివృద్ధి పొందుతుంది ఆయన అందుకే దేవునికి భయపడి వారలారా నా మాట ఏనండి ఆయన మాట విందాము ఆయన చెప్పినట్లు మనం చేద్దాం దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించను కాక ప్రార్థించుకుందాం సకలాసురు వచ్చిన స్తోత్రాలకు మించిన మీ కన్మయ్య నామం స్థూతింపబండిగా ఈ దినాన్ని మా ముందట ఉంచినావు నాయన క్షిప్రా పూయాల నుంచినావు నాయన నా తండ్రి అననీయ సబ్ నుంచినావు మా జీవితాలను మంచి మార్గంలో నడిపించుకోవడానికి మేము మంచిగా బ్రతకడానికి కొరకు నాయన మా వంశాభివృద్ధి కలగాలంటే ఇగో నీకు భయపడి జీవించినప్పుడు మాకు మేలు చేసే దేవుడు ఇగో నాయన మేము నీకు భయపడి నువ్వు ఉన్నావని భయపడి నాయన నీ అంత భయభక్తులు కలిగి ఉన్న వారిని ఇలాగ ఆశీర్వదిస్తానో అలాంటి భయంలో భక్తిలో మేము జీవించడానికి మాకు నేర్పించమని ఏ వేదనతో ఏ దుఃఖంతో నాయన ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభా వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచి వారి కార్యాలన్నీ నెరవేర్చి వారు దేని కొరకైతే అడుగుతున్నారో నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు అయ్యా వారికి మీరు మనశ్శాంతినిచ్చి అద్భుత కార్యం వారి పట్ల జరిగించి మీరు మాహిం పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నా తండ్రి అమ్మాయి అమ్మే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మరి వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే తప్పకుండా మీరు మాకు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము తప్పకుండా ఈ ఎపిసోడ్ని కొనసాగించుటకు మీ చేతినిచ్చి బలపరచాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి